అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు ఓరియంట్ స్పెక్ట్రా ఆధ్వర్యంలో అపూర్వ స్పందన లభించింది. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఒకరోజు ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ఏర్పాటు చేశారు. వివిధ దేశాల్లోని యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు, ఫీజులు, సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు ఓరియంట్ స్పెక్ట్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 1500కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ గౌడ్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓరియంట్ స్పెక్ట్రా. మా కంపెనీ వచ్చేసి హిమాయత్ నగర్ లో ఉందండి హెడ్ ఆఫీస్. హిమాయత్ నగర్ తో పాటు కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ కొత్తపేట ఎల్బీ నగర్ లో ఉంది. మేము గత 20 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ ను విదేశాలకు చదువుకోవడానికి పంపిస్తున్నాము. ముఖ్యంగా యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా యూరోప్ కిన స్టూడెంట్స్ చాలామంది వెళ్తున్నారు. మేము అందుకని ఇక్కడ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 అని చేస్తున్నాము. ఇక్కడ మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకు, స్టూడెంట్స్ ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. సో ఇక్కడ 50+ యూనివర్సిటీ డెలిగేట్స్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చారండి. ఒక 6+ కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ అలాంటి కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు స్టూడెంట్స్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు. లైక్ అక్కడ కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది, అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కానీ, కోర్స్ అయిపోయాక అక్కడ ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కానీ, అక్కడ ఒకవేళ స్టే బ్యాక్ అవ్వాలి అనుకుంటే ఏంటి ప్రాసెస్ అనేది, అలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫేర్తో పాటు మేము ప్యారలల్గా సెమినార్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ ఒకటి క్యాంపస్ ఫ్రాన్స్ గురించి సెమినార్ ఇవ్వడం జరిగింది. జర్మనీ కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాకే సెమినార్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూకే ప్లస్ కెరియర్ కౌన్సిలింగ్ లాంటి ఫీల్డ్స్ కింద మేము లైన్అప్ చేసాము. సో దట్ స్టూడెంట్కి అండర్ వన్ రూఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఈజీగా ఒక 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో లభిస్తుంది. సో ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే ఫారెన్లో చదువుతో పాటు దానికి అయ్యే ఖర్చు, ఒకవేళ ఖర్చు చేయడానికి ఉండే బ్యాంక్ సపోర్టు, సో ఇక్కడ బ్యాంక్ ఆఫీషియల్స్ ఉన్నారు.